వెల్కమ్ టు ద ఇన్సైడర్. మర్రి చెన్నారెడ్డి గారి వారసునిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నటువంటి నేత మర్రి శశిధర్ రెడ్డి గారు సుదీర్ఘకాలం దాదాపుగా 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1992లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, అప్పుడు మంత్రిగా చేశారు, ఆ తర్వాత వివిధ పదవులు నిర్వహించారు. అయితే ఎప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ముద్రన కూడా ప్రతిపక్ష పాత్ర పోషించిన సందర్భం ఉంది. అట్లానే అధికార పార్టీ ఉన్నా కూడా కొంచెం అధికారానికి కొంచెం దూరంగానే కనిపిస్తూ వచ్చారు ఆయన. ఢిల్లీ రాజకీయాలకు కొంత పరిమితం అవుతూ వచ్చారు, అదంతా కూడా గతంలో జరిగిన సంఘటనలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క చర్యల మీద ఆయన కొంత పోరాటం చేస్తూ ఉన్నారు, వివిధ అంశాల మీద న్యాయ పోరాటం చేస్తున్నారు. గతంలో ఆయన గోదావరి కృష్ణా జలాల వినియోగం సంబంధించి ఒక అథారిటీని ఏర్పాటు చేసి దాని మీద కొంత చాలా పెద్ద ఎత్తున అధ్యయనం చేసినటువంటి నేత ఆయన. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 1 కోటి ఎకరాలకి సాగునీరు అంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం మీద కూడా ఆయనకంటూ కొన్ని అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ వస్తూ ఉన్నారు. బట్ ప్రభుత్వం ఈ 3.5 ఏళ్లలో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, గతంలో ఆయన జీవితంలో ఇప్పటివరకు చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు ద ఇన్సైడర్లో శశిధర్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం శశిధర్ రెడ్డి గారు. 92 అంటే 25 సంవత్సరాలు అవుతుంది మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికై, ఎట్లా ఉంది రాజకీయ జీవితం, సంతృప్తికరంగా ఉన్నా? ఎందుకంటే గోల్డెన్ స్పూన్ తోటి పుట్టినటువంటి వాళ్ళు రాజకీయ జీవితం. చెన్నారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఇంకా చరిత్ర చెన్నారెడ్డి గారు అంటే లేదా చాలా సంతృప్తికరంగా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉండడం కేవలం పదవుల గురించి కాదు అని నేను ఆ విధంగా ఎప్పుడు భావిస్తూ వచ్చాను. పదవులు ఉంటే ఇంకా కొన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. 4 సార్లు ఎన్నికైనా 2 సార్లు ఓడిపోయినా ఏమాత్రం తేడా లేకుండా ప్రజల మధ్య ఉంటూ ప్రజల అవసరాలను మంచి చెడు చూసుకునేటువంటి విధంగా నేను ముందుకు పోవడం జరుగుతుంది. న్యాయం కొరకు ప్రజాపక్షాన్ని నిలబడడానికి, ఎంతటి వారినైనా ఎదిరించడానికి, ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా ఈ రకంగా జరుగుతూ వచ్చింది. అంటే మీరు 92లో ఇమీడియట్గా ఒక 6 నెలలు 93 94లో మీరు మంత్రిగా ఉన్నారు. ఎట్లా చెన్నారెడ్డి వారసునిగా రాజకీయ ప్రవేశం చేశారు, మంత్రి పదవి కూడా అలానే దక్కిందా? అంటే 94లో ఎన్నికలు జరిగేటువంటి నేపథ్యంలో బహుశా అంటే నేను టికెట్ కావాలని కోరింది తప్ప ఇంకే పదవి కావాలని ఎప్పుడూ ఎవరిని అడగలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మంత్రిగా ఉన్న తక్కువ ప్రాధాన్యత అనుకోబడేటువంటి శాఖలు నాకు కేటాయించడం జరిగింది. అంత అప్రధాన్య శాఖగా భావించే శాఖను అప్పుడు ఎన్నిక అప్పగించారు విజయభాస్కర్ రెడ్డి గారు. అంటే విజయభాస్కర్ రెడ్డి గారు స్వతహాగా ఆయన అనుకోకపోవచ్చు, ఆయన మీద అటువంటి ఒత్తుళ్ళు రాజకీయాలు నా ఎదుగుదలతో భయపడినటువంటి వాళ్ళు, క్యాబినెట్లో బయట ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది. నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా 89లో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లు అనంతరాములు పీసీసీ ప్రెసిడెంట్, ఆయన ఎన్నోసార్లు నన్ను మీరు ఉండాలి పీసీసీలో అంటే నేను ముందు కాదని, తర్వాత నేను ఒక జాయింట్ సెక్రటరీని మించి నేను ఉండను అనే రకంగా నేను రావడం జరిగింది. ఆ రోజు దేశంలో పార్టీ అధికారంలో లేదు, ఒక ముఖ్యమంత్రి కుమారునిగా నేను జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అయినా మామూలు ముఖ్యమంత్రి కూడా కాదు, మరి చెన్నారెడ్డి ఇల్లస్ట్రేటెడ్ ఆ రోజుల్లో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ఒక ఆర్టికల్ చిన్న కాలంలో రాశారు, శశిధర్ రెడ్డి మే ఈవెన్ బికమ్ పీసీసీ ప్రెసిడెంట్ అని. అంటే అది ఇట్స్ నాట్ బట్ ఎందుకు ఎవరు రాశారో నాకు ఐడియా లేదు, కానీ ఆ రకంగా ఆనాటి నుంచి అనుకుంటూ వచ్చినప్పుడు అది చూసి భయపడినటువంటి వాళ్ళు చాలా. ముఖ్యమంత్రి గారి కొడుకుగా రాజకీయ ప్రవేశం చేశారు, బట్ ముఖ్యమంత్రి కొడుకుగా అంతకుముందు 78 అప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎలా ఉండేది మీ పాత్ర? మరి చాలా మంది మీ చుట్టూ తిరిగి ఉండేవాళ్ళు కదా అప్పట్లో. లేదండి, నేను ఎప్పుడు కూడా అంటే నాన్నగారు మాకు నేర్పించినటువంటి రాజకీయం నాట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్నెసరీ థింగ్స్. నేను నాన్నగారు నేను ఆ పార్టీలో పదవి తీసుకున్న 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా రోజు రాత్రి 2 వరకు నేను కూర్చునేవాడిని. సిఎల్పిలో ఏది జరిగినా, పీసీసీ గాంధీభవన్లో ఎలాంటి ఇష్యూస్ పైన మాట్లాడాలన్నా బ్యాక్గ్రౌండ్ నుంచి నేను అంతా వాళ్ళకి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఉండేది. కొంతమంది నన్ను ఆ పునయ్ గారు కొన్ని రోజులు
ఇన్ఛార్జ్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఓ రోజు మేము అక్కడి నుంచి నాన్నగారితో కలిసి తిరిగి వచ్చేసరికి, బాబు నేను చెప్పాను ఇవన్నీ అంటే మీకు ఏమైనా పేపర్స్ వచ్చాయని అడిగారు. అంటే నేను వెళ్ళకముందు అవన్నీ ఏర్పాటు చేసిపోయాను. సో ఆ రకంగా నేనంతా బ్యాక్గ్రౌండ్లో. అంతేగాని ఇతర విషయాల్లో జోక్యం ఎప్పుడు రాలేదు. నేను నెవర్. కొద్దిగా అప్పట్లో కొద్దిగా సన్స్ కొద్దిగా ప్రభావితం చేస్తున్నారంటూ కొద్ది కొద్ది ఇప్పుడున్న పరిస్థితి కాదు కానీ కొద్దిగా వార్తలు అప్పుడు కూడా వచ్చాయి. మరి లేదు అంటే అది రవీందర్ రెడ్డి గారిది కొంచెం ఎక్కువ వచ్చేది. అంటే మీకు ఇప్పుడు అది పోనండి, ఇప్పుడు మనకు ఉండేటువంటి అసమ్మతి ఇప్పుడు అనేది ఎప్పుడు పార్టీలో చాలా ఎక్కువ కదా, ఎక్కువ ఉండేది. ఎందుకంటే చెన్నారెడ్డి గారు 78 లో అధికారంలో రాగానే సీఎం అయితే వరుసగా నలుగురు, మళ్ళీ 89 లో చెన్నారెడ్డి గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ వరుసగా ముగ్గురు. దాని తర్వాత అయితే 78 లో అయినప్పుడు అప్పుడు ఉండేటువంటి అసమ్మతివాదులు అప్పుడు ఇంకా వేరే పార్టీ లేవు. కాంగ్రెస్ లోనే తీవ్రమైనటువంటి వర్గాలు ఉండేవి, దాన్ని ప్రోత్సహించేటువంటి పెద్ద నాయకులు అంతా ఉన్నారు. అయితే అంటే ఎంతవరకు అంటే నాన్నగారు నేను చెప్పినటువంటి మాట జియోగా తీసుకోవాలంటే ఇది నిజాం నవాబు లాగా ఈయన ఫర్మాన్ జారీ చేస్తున్నారనేటువంటి దూరంలో కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సహజంగా అధికారులు నేను చెప్పిన మాట జియో అనేది మీరు అన్నట్టుగా నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ కూడా కావచ్చు. ఒక ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడు అంటే అది అమలై తీరాలి అనేది ఒక పాజిటివ్. రోజు పత్రికల్లో చాలా దానిపైన చాలా పెద్దగా వచ్చేవి, అంటే ఈ అసమ్మతివాదులు చేసినటువంటి కామెంట్స్ అన్ని. ఓ రోజు నాన్నగారికి చూపించినప్పుడు అడిగాను ఈ విధంగా వస్తుంది కదా, అంటే వారు ఏమన్నారంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోతే ప్రజాస్వామ్య మనుగడకే అది మంచిది కాదు అనేటువంటిది. బహుశా ఆ రకంగా మాట్లాడిన దాంట్లో ఎన్టి రామారావు గారు కూడా కొంచెం ఏదైనా చెప్తే దానికి కట్టుబడి ఉండేటువంటి విధంగా ఉండేవారు, కానీ ఇంకా దాని తర్వాత వచ్చినటువంటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏమాత్రం పొంతం లేకుండా జరుగుతుండేటువంటి వ్యవహారం ఇప్పుడైతే ఇంకా. చెన్నారెడ్డి గారి గురించి వచ్చినప్పుడు సహజంగా మీరు వచ్చారు కాబట్టి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. చాలా కాలంగా చాలా దశాబ్దాలు ఒక మాట అంటుంటారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, గతంలో కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇందిరాగాంధీ గారు ఒక ఇద్దరు నాయకులు ఏపీ నాయకుల గురించి ఒక మాట చెప్పు సంజయ్ గాంధీ గారికి కానీ రాజీవ్ గాంధీ కానీ వాళ్ళకి చెప్తుండేవాళ్ళు ఒక నాయకుడికి ఏమో ఎట్టి పరిస్థితుల్లో ఏ పోస్ట్ ఇవ్వద్దు, ఆయన అట్లా నమ్మొద్దు ఎక్కడ పోస్ట్ పెట్టద్దని. ఆ వ్యక్తి పేరు ఇప్పుడు అనవసరం ఈ ప్రస్తుతం. మర్రి చెన్నారెడ్డి గారిని మాత్రం ఎప్పుడు ఏదో పోస్టులో ఉంటుంది, ఆయన మాత్రం ఖాళీగా ఉంచొద్దు అని చెప్పి ఇందిరాగాంధీ చెప్పిందని. ఒకసారి మనం లైఫ్ హిస్టరీ కూడా చూస్తే చెన్నారెడ్డి గారిది 52 నుంచి చూస్తే హైదరాబాద్ రాష్ట్రంలో మంత్రి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో మంత్రి, మధ్యలో ముఖ్యమంత్రి, మళ్ళీ అవసరమైతే కేంద్ర మంత్రి లేదంటే గవర్నర్, ఐదారు రాష్ట్రాల గవర్నర్గా, పీసీసీ ప్రెసిడెంట్గా ఎప్పుడు ఏదో పదలో కొంత ఏంటి భయమా ఇందిరాగాంధీ గారికి కూడా చెన్నారెడ్డి గారు? లేదంటే మీరు చెప్పే దాంట్లో 52 నుంచి 50 వరకు హైదరాబాద్ రాష్ట్రంలో మంత్రి, 56 నుండి 62 వారు మంత్రి పదవిలో లేరు. ఎందుకంటే ఆ రోజు సంజీవ్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అంటే గ్యాప్స్ ఉన్నాయి ఎక్కువ కాలం చూస్తే వచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి రెండు సంవత్సరాలు 8 మాసాలు ఇంకోసారి వచ్చేస్తే సంవత్సరమే. గవర్నర్ ఎక్కువ కాలం ఉన్నారా? గవర్నర్గా కూడా ఎప్పుడు టర్మ్ పూర్తి చేయలేదు. పంజాబ్ గవర్నర్గా ఉన్నప్పుడు యూపీలో 3 సంవత్సరాలు ఉన్నారు. పంజాబ్ గవర్నర్గా ఉన్నప్పుడు 9 మాసాలకు కరెక్ట్గా రాజీనామా చేసి వచ్చారు. ఇప్పుడు చూస్తుంటే గవర్నర్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, ఇక్కడ ఉండేటువంటి గవర్నర్ 2 టర్మ్స్ అయిపోయినాక ఇంకా పట్టుకొని పాకులాడుతూ ఏదో రకంగా పదవిని కాపాడుకోవాలనేటువంటి దృష్టిలో వ్యవహారం చేసేటువంటి గవర్నర్ను చూస్తే అసలు గవర్నర్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందని మనకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే గవర్నరు తనకు ఉండే ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వహించేటువంటి దాంట్లో ఏదైనా తనకు సరిగా అనిపించకపోతే ఆ పదవిలో కొనసాగడం ఇది కేవలం రీహాబిలిటేషన్ కాదు. ఒక వ్యక్తిత్వం తనది ఎలాంటిదంటే ఎలాంటిగా మధ్యలో పంజాబ్ రాజస్థాన్ యూపీ ఇట్లా చాలాసార్లు మారారు చేశారు, బట్ నేననేది ఎప్పుడు ఎక్కడో చోట అకామిడేట్ చేస్తూనే వచ్చారు. నేను అడిగిన దానికి మీరు కరెక్ట్గా రావట్లేదు సమాధానం. అంటే కొంచెం ఇందిరాగాంధీ గారు చెన్నారెడ్డి గారిని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచొద్దు, ఉంచితే మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లం అని అనుకున్నారని. అంటే అట్లా అని కాదు, ఉండే ఉన్నది కూడా ఎక్కువ సగాలు ఉండేవలేదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉన్న పోస్ట్ లో కూడా మళ్ళీ కదిలిస్తూ వచ్చారు 2 సంవత్సరాలు. ఆ రోజు 78లో ఎవరు ఊహించలేదు, అంటే కేంద్రంలో జనతా పార్టీ, రాష్ట్రంలో రెడ్డి కాంగ్రెస్ వెంగళరావు గారు ముఖ్యమంత్రి, స్వయాన ఇందిరాగాంధీ గారు వస్తే ఆమెకు ఉండడానికి గెస్ట్ హౌస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఆ రోజు వెంగళరావు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చేసినటువంటిది.
అటువంటి పరిస్థితుల్లో పార్టీని గెలిపించారు. గెలిపించడమే కాకుండా 1980లో దేశం మొత్తం మీద కాంగ్రెస్ ఐప్ కాంగ్రెస్ తిరిగి రావడానికి ఒక ప్రధానమైన కీలకమైనటువంటి పాత్ర, ఒక స్ట్రాంగ్ పిల్లర్గా నాన్నగారు నిలబడ్డారు అన్ని విధాల పొలిటికల్గా. ఒక ఒక రకంగా చూడాలంటే దేశంలో ఎవరు లేకుండా, అంటే ఒక సైకలాజికల్గా కూడా అందరూ వదిలిపెట్టిపోయారు. ఉండే ఒక ముఖ్యమంత్రి దేవరాజర్స్ కూడా దూరమయ్యాడు. అయినప్పటికీ ప్రభుత్వం అధికారానికి రాగానే ఎక్కువ కాలం ఉండనివ్వలేదు. అయితే ఇందిరాగాంధీ గారి కన్నా ఎక్కువ కొంతమంది నాయకులు, ప్రత్యేకంగా నేను అంటే గమనించింది, వారి గురించి వారు చాలా ఎదిగిపోతారు, మిమ్మల్ని ఎదిరిస్తారు అనే దూరంలో అనే రకంగా వారిని బహుశా వారికి చెప్తూ వచ్చారు. అంటే వాళ్ళు వాళ్ళు నాన్నగారి పర్సనాలిటీ ముందు ఒక ఒక రకంగా చూసుకుంటే, నాన్నగారు 52లో మొదటిసారి అంటే హైదరాబాద్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. డిప్యూటీ మినిస్టర్గా రావాలని అప్పుడు రామ్ కిషన్ రావు గారు చీఫ్ మినిస్టర్గా అడిగితే, నేను అడగలేదు, మీరు ఉండాలనుకుంటే క్యాబినెట్, అదర్వైజ్ ఐఎమ్ ఫైన్. సో ఆ రకంగా వచ్చినటువంటి 62లో పివి నరసింహారావు గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్గా వచ్చారు. అంటే వారిద్దరి మధ్యలో అంత గ్యాప్ ఉంది. సరే, వాళ్ళంతా కూడా కీలకమైనటువంటి పాత్ర వహించారు. వారి ఇన్సెక్యూరిటీ కూడా ఒక రకంగా కారణమైంది. అంటే అదే పరిస్థితి మీకు కూడా అదే కంటిన్యూ అయిందా? లెగసీ మామూలుగా వారసత్వం ఎట్లా వచ్చిందో, పార్టీలో ఇతర నేతల నుంచి థ్రెట్, లేదంటే వీళ్ళని ఎట్లన్నా మనం పక్కన పెడదామనే ద్వారా మీకు కూడా ఎఫెక్ట్ అయిందా? ఎందుకంటే 92లో మీరు అరంగేట్రంలోనే 1 ఇయర్లో మంత్రి అయ్యారు, బట్ ఆ తర్వాత మంత్రి కాలేకపోయారు మీరు. నేను 2004లో మూడోసారి ఎన్నికైన తర్వాత ఇదే విధంగా ఫేస్ టు ఫేస్ సోనియా గాంధీ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు, అమ్మ నేను రాష్ట్రంలో మంత్రిగా ఉండదలుచుకోలేదని చెప్పాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండేటువంటి నేపథ్యంలో ఆయన, అంటే ఆయన వ్యవహార శైలి, ఆయన చేసే అంటే ఆయన ఆలోచన విధానం అన్నిటినీ నేను పెద్దగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కష్టం. ఆయన నన్ను నమ్మి కాన్ఫిడెన్స్లోకి తీసుకునే పరిస్థితి ఉండదు. ఆయనకు అభద్రతా భావం 1990 కూడా రాజశేఖర రెడ్డి గారికి నా పట్ల అభద్రతా భావం చాలా స్పష్టంగా కనబడింది. అనేక కామెంట్స్ అనేక సందర్భాల్లో చేశారు. ఓ ప్రిన్స్ అన్నీ మాట్లాడుతున్నాడు, ప్రిన్స్ అన్నీ మాట్లాడుతున్నాడు అని కామెంట్ చేసేవారు. అయితే నేను ఉండదలుచుకోలేదు. అయితే ఏమవుతుంది, నేను ఉన్నా మళ్ళీ 93లాగా ఏదో ప్రాధాన్యత లేదనుకో, అంటే ప్రాధాన్యత అంటే బడ్జెట్ ఎక్కువ ఉంటే ప్రాధాన్యత లేదు, ప్రజలతో బాగా సంబంధాలు పెట్టుకుని ఉండేటువంటి కార్యక్రమం లేదంటే అధికారంగా అంటే ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా బాగా సంబంధాలు ఉండేటువంటిది అయితే ప్రాధాన్యత ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో అది భాస్కర్ రెడ్డి గారి సమయంలోనే నాకు ఇవ్వను. కానీ అసలు రాజశేఖర రెడ్డి గారు ఆఫర్ చేశారా రెడ్డి గారిని తీసుకుందాం అనే అసలు ఆలోచన? క్యాబినెట్ నేను మాత్రం అలాంటి ప్రస్తావన, ఇప్పుడు నేను ఫస్ట్ టైం మంత్రి అయినప్పుడు కూడా నేను అడిగింది కాదు. అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా మా అందరినీ కలుపుకొని పోవాలన్నట్టు అయింది. రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా వచ్చినటువంటి నేపథ్యంలో, అంతకుముందు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను పార్టీలో చాలా కాలం. రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను కోరుకున్నాను నేను పార్టీలో ఈ ఆర్గనైజేషన్లో ఉండకూడదు అని చెప్పి. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు. దాన్ని మనం సమర్థించి ముందుకు పోతే అదే ముద్రను పడిపోయేది. నేను ఆ రోజు మంత్రివర్గంలో లేనిది, కొంతమంది అప్పుడు అన్నారు లే సార్ మీరు ఉంటే బాగుండేది అని, కానీ ఇప్పుడు అంటున్నారు లేకపోవడం చాలా, మీరు చాలా దూరంగా ఆలోచన చేసి చేశారు. లేకపోతే మంత్రివర్గంలో ఉండి ఏదైనా జరిగేటువంటి వాటిలో నేను బయట ఉండి చాలా చాలా విషయాలు నేను, మీరు 2004-09 మధ్యలో స్ట్రాంగ్ పిజిఆర్ గారు మీరు కలిసి హైదరాబాద్ ప్రదర్శన పేరు కూడా పెట్టాం కదా అప్పుడు. అప్పుడు ఏమైందంటే, ఈ మధ్య ఎన్నికలకు 14 ఎన్నికలకు ముందు ఓసారి దిగ్విజయ్ సింగ్ గారు కలవాల్సి వచ్చింది. అక్కడ ఏదో మీటింగ్ ఉండేది. వాళ్ళ పిఏ చెప్తున్నాడు, మధ్యప్రదేశ్ నుండి వచ్చినటువంటి లీడర్ ఒక ఆయన, అదే ఇదే రెడ్డి గారు అయ్యా, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు వచ్చి ఏడ్చేది ఈయన గురించి.
అంటే మీరు ఇందాక 1990 ప్రస్తావన చేశారు, 1990లో ప్రిన్స్ అంతా చేస్తున్నాడు అంటూ మీ గురించి రాజశేఖర రెడ్డి గారు కామెంట్ చేశారు, అప్పటి నుంచే గ్యాప్ అని 90 ప్రస్తావన చేశారు కాబట్టి చెన్నారెడ్డి గారిని దింపడానికి మత కలహాలు అవి సృష్టించారు, చాలా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి తద్వారా చేశారంటూ అటప్పుడు ఒక పెద్ద ఆరోపణలు ఉండే రాజశేఖర గారిని ఎంతవరకు అంటే దానికి ఒకటే నేను ఉదాహరణ చెప్తాను. ఒకరోజు మా సెక్రటేరియట్లో ఉన్నారు మా నాన్నగారు, సెక్రటేరియట్లో ఉండి ఒక రూమర్ వచ్చింది చెన్నారెడ్డి గారు రాజీనామా సమర్పించారు అనేటువంటిది వచ్చింది. అప్పుడంతా మీడియా ఇంతగా లేదు, బట్ వచ్చేసింది రేడియోలో కూడా దానికి ప్రస్తావన వచ్చింది. దాంతో మత కలహాలు ఆగిపోయినాయి, అంటే ఇన్సిడెంట్స్ లేకుండా పోయినాయి. లిఫ్ట్లో కిందికి వచ్చేటువంటి సమయంలో ఒకరిద్దరు పత్రికా మిత్రులు, సార్ మీరు రాజీనామా చేశారా అంటే, నేను కూడా అదే లిఫ్ట్లో ఉన్నాను, నో ఐ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ మై రెసిగ్నేషన్ అని చెప్పారు. ఆ కేటగారికల్ జరగలేదు, వెంటనే మళ్ళీ మొదలైనవి ఇన్సిడెంట్స్ హ్యావ్ స్టార్టెడ్. చాలా ఆబ్వియస్ కదా, ఇది ఇదంతా ఇంజనీర్డ్గా జరుగుతుంది అనేటువంటిది చాలా ఆబ్వియస్గా జరిగింది. సరే, అది దాని వెనకాల ఎవరు ఉన్నారు, వారు స్పష్టంగా కొన్ని ఆరోపణలు కూడా చేశారు, విజయవాడ కడప నుంచి వచ్చినటువంటి గ్యాంగ్స్ ఇవన్నీ కూడా చేశాయనేటువంటి మాట వారు అన్నారు. 2004 తర్వాత మీరు ఎందుకు ఢిల్లీకే పరిమితమయ్యారు? ఆ తర్వాత సోనియా గాంధీ గారితో మాట్లాడాను నేను, అక్కడ ఎట్లాగా ఉండలేను నేను ఉండదని చెప్పాను. ఓకే, చెప్పినప్పుడు ఆమె ఇంచుమించుగా 5 నిమిషాలు మాట్లాడకుండా ఉన్నారు. చాలా మంది ఇంటర్వ్యూస్ 2-3-4 నిమిషాలు అయిపోతాయి. అంటే మొదటిసారి గెలిచిన వాడు కూడా అంటే రాజకీయంగా ఒక పదవి కోరుకోవడంలో తప్పు లేదు, ఏదో ఒకటి చేయాలనే కోరిక ఉంటుంది, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ ఎవడో వద్దంటున్నాడు అని చెప్పి ఆమె ఆశ్చర్యపడి ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడకుండా ఉండిపోయారు. దాని తర్వాత నాకు దేశంలో అతి క్లిష్టమైనటువంటి సమస్యగా అనుకున్నటువంటి నక్సలైట్ సమస్య, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా అనేక సందర్భాలు ది సింగిల్ లార్జెస్ట్ థ్రెట్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా ఇస్ నక్సలైట్ ప్రాబ్లం. ఆ సమస్య పరిష్కారం, అసలు సమస్య గురించి పూర్తిగా లోతుగా అధ్యయనం చేసి దానికి కావలసినటువంటి పాలసీ ఏ విధంగా ఉండాలి, దానికి కావలసినటువంటి ప్రణాళికలు ప్రోగ్రామ్స్ అన్నీ ఏ విధంగా ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలనేటువంటి దాన్ని రికమెండ్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేశారు. నన్ను కన్వీనర్గా పెట్టారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నన్ను కన్వీనర్గా పెట్టి, చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి అదీ జోగిని దాంట్లో మెంబర్గా పెట్టి, ఒక అంటే ప్రధాన ఇంపార్టెంట్ వాళ్ళంతా ఉన్నారు, ఆ బాధ్యత ఇచ్చారు. ఇప్పుడు నేను ఇట్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ మీ. నేను చివరి 15 రోజులు ఆ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు రోజుకి 18 గంటలు పనిచేశాను ల్యాప్టాప్ పెట్టుకొని. ఆ పని అయిపోయిన తర్వాత నేను చేతులు ఎత్తలేని పరిస్థితి ఉండింది. రిపోర్ట్ చాలా డీటెయిల్డ్గా స్టడీ చేశాం, మరి వన్ ఆఫ్ ది బెస్ట్ రిపోర్ట్స్ ఐ థింక్. ఆమె సోనియా గాంధీ గారు 2006లో ఏఐసిసి సెషన్ జరిగినటువంటి నేపథ్యంలో పేరు తీసుకోకుండా ప్రస్తావన చేశారు. మేము ఏర్పాటు చేసినటువంటి ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక మంచి రిపోర్ట్ ఇచ్చారు, ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుంది. అంటే 11 సంవత్సరాల నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక క్లిష్టమైనటువంటి చాలా ఒక ప్రధానమైనటువంటి సమస్య పరిష్కారం చేయడానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేటువంటి అది చిన్న బాధ్యత కాదు. అది చేసింది చాలామంది. ఈ మధ్య ఇప్పటికీ కూడా ఒక కాపీ ఇవ్వండి అని కొందరు ముఖ్యులు ఢిల్లీ నుంచి అడుగుతుంటారు. సో ఆ రకంగా ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా మెంబర్ అయ్యారు, వైస్ చైర్మన్ గా చేశారు. జరిగింది అంటే కాంగ్రెస్ అధిష్టానం మొదటి నుంచి కూడా సోనియా గాంధీ గారికి మీ పట్ల ఒక ఆదరణ పూర్వకమైన ఇది ఉన్నా కూడా ఒక మేధావిగానే గుర్తించారు తప్ప రాజకీయంగా ఒక పెత్తనం ఇద్దాము చేసుకొని రాగలుగుతాడనే ధోరణిలోకి ఆమె వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి? వీలైన లోపం అది? ఆ రోజు కొంచెం సాఫ్ట్ గా ఉంటారు, 10 మందిని కలుపుకొని పోరు, ఇదేమన్నా మీకు కొంచెం మైనస్ పాయింట్ అయిందా ఈ మొత్తం ఈ చరిత్ర? నేను నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల తర్వాత వారు ఉన్నంత కాలం పిసిసి సిఎల్పి అసలు ఇవన్నీ నేను ప్రత్యక్షంగా ఉండి ఆ రోజు నాపై చాలా కథనాలు వచ్చాయి ప్రధానమైనటువంటి పత్రికల్లో. ఒకసారి ఒక ఇంగ్లీష్ దినపత్రికలో 7 ఫోటోలు ఒకరోజు నేను ఇన్వాల్వ్ అవుతున్నాను, ప్రతిదీ నేనే చేస్తున్నాను, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీ ఇవన్నీ కూడా నా గురించి అన్నారు. ఐ యూజ్ టు ప్లే వెరీ ఒక ఒక
ప్రముఖ వారపత్రిక ఇంగ్లీష్లో వచ్చేది. వాళ్ళు రాశారు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా అందరి అన్నిటికంటే ముందు తెలిసేది శశిధర్రెడ్డికి. ఆ రకంగా నేను ఐ వాస్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్. రారెడ్డి గారు సీఎంగా ఉండగా మీరు బాగా రాత్రి రెండింటి దాకా నేను కూర్చొని నేను ఎంతమందిని కలిసేవాడిని అంటే అదంతా రాజ్యాంగేతర శక్తి కింద వస్తుంది. కాదు కాదు, ఐ నెవర్ ఇన్వాల్వ్డ్. నేను నేను ఆ రకంగా నేను అంటే ఐ సర్వ్డ్ ఒక ఇన్ఫర్మేషన్ ఛానల్గా నేను పనిచేశాను ప్రజలతో, పార్టీ పార్టీ నాయకులు అంతే తప్ప నేను నేను ఒక ఉద్యోగం ఇవ్వని కానీ, ఒక కాంట్రాక్ట్ ఇవ్వని కానీ, ఒక మంత్రి కానీ నేను పెట్టి. ఒకసారి ఏమైందంటే 90లో ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే జరిగిందో ఒక పత్రికలో రాశారు ఈ 10 మంది కొత్తగా మంత్రులు అయితే 4 చెన్నారెడ్డి గారు అనుకున్నటువంటి వాళ్ళు, 2 రాజీవ్ గాంధీ గారు చెప్పినటువంటి వాళ్ళు, 4 శశిధర్ రెడ్డి చెప్పినటువంటి వాళ్ళు అనే ధోరణి. అంటే వాటికి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఆ విధంగా చేశారు కానీ ఆ రకంగా అనుకున్నటువంటి వాళ్ళను కూడా ఒక్క ఒక పని చేయమని అడగలేదు. 2009 తర్వాత రాజశేఖర్ గారు మరణం తర్వాత, రోసయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యే టైంలో శశిధర్ రెడ్డి గారి పేరు కూడా ప్రధానంగా వచ్చింది. బట్ ఇందా నేను అన్నాను కదా, సాఫ్ట్గా ఉంటారు, 10 మందిని కలుపుకొని పోవాలా, కొంచెం త్వరగా ముందుకు దూసుకెళ్ళాలి, ఇటువంటి లక్షణాల్లో కొంచెం శశిధర్ రెడ్డి గారికి మైనస్ ఉంది, కాబట్టి శశిధర్ రెడ్డి గారిని పరిగణలోకి తీసుకోలేదు, ఇటువంటి అప్పట్లో వచ్చింది. నేను అదే మాట నేను చెప్తూ వచ్చాను. నా గురించి ఏం చెప్పాలి, నా నేను ఏ విధంగా పనిచేయగలిగింది నాన్నగారు ఉన్నప్పుడు, అంటే పొలిటికల్గా నేను ఎంత యాక్టివ్గా ఏ రకంగా ఉండేది అంత అందరికీ తెలిసినటువంటి పాత వాళ్ళని మీరు కదిలి చూడండి, వి ఆల్ నో. నా గురించి పెద్ద కథనాలు వచ్చేవి మ్యాగజైన్స్ అదంతా ఉంది. అయితే నా గురించి ఇంకేం చెప్పాలి, ఆయనకు కెపాసిటీ లేదు, ఆయన అవినీతి పరుడు అని చెప్పలేరు, ఆయనకు ఆలోచనలు లేవు అని ఏది నా గురించి చెప్పడానికి లేదు. ఏం చెప్తే అక్కడ కొంచెం చలామణి అవుతుందంటే ఆయన ఎవరిని కలవడు వేశారు నిజంగా నా ముద్ర వేశారు అప్పుడు వేసే ప్రయత్నం జరిగింది జరిగింది అన్న ఆలోచన జరిగిందా, మీరు కూడా ప్రయత్నం చేశారా? లేదు అప్పుడు ఖచ్చితంగా 2011 ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనకి ముఖ్యమంత్రి అయ్యేటువంటి సమయంలో కోర్ కమిటీలో చర్చించారనేటువంటిది నాకు అక్కడ. మీ పేరు కూడా? మీ పేరు? మా ఇద్దరు పేరు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ పేరు. అప్పుడు ఆయన రాజశేఖర్ రెడ్డికి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉన్నాడు, ఆ వర్గం ఆయన్ని సపోర్ట్ చేయదు, కనుక కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా ఉన్నాడు, ఆయన అయితే బాగుంటుంది అనే ధోరణిలో నన్ను తప్పించడం జరిగింది. 2009 కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పట్టుబట్టారు పీలే రామచంద్రారెడ్డిని మంత్రి చేయాలి. ఇంకా అప్పుడు చీఫ్ విప్గా ఉంటూ అంతా ఇంతో మా గట్టిగా పనిచేశాడు కనుక ఆయన స్పీకర్ పదవి ఇచ్చారు. జగన్ వాజ్ టోటలీ అగేన్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి. ఆ కిరణ్ కుమార్ రెడ్డి రాగానే వెరీ నెక్స్ట్ డే జగన్ హెస్ లెఫ్ట్. చాలామంది అంటారు మీరయి ఉంటే బహుశా జగన్మోహన్ రెడ్డి పార్టీని వదిలిపెట్టిపోయేటువంటి ఆలోచన అంత తొందరగా చేయకపోయేవాడు. ఎందుకంటే నేను రాజశేఖర్ రెడ్డి ఒక ఇంచుమించుగా నాకు ఆయనకి ఒక నెల 15 రోజులు తేడా, నాకన్నా 1.5 మంత్స్ పెద్ద. కనుక నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. పాపం కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అమర్నాథ్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆయన కూడా ఆల్మోస్ట్ ఆల్ ముఖ్యమంత్రి కాబోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి అప్పట్లో. దట్ వాజ్ నెవర్ దేర్. అంటే మీరు అనుకుంటే మీరు కనుక అప్పుడు ముఖ్యమంత్రి అయి ఉన్నట్లయితే కాంగ్రెస్ లో కొందరు క్రిట్ ఏమన్నా నివారించగలిగారు, కొందరు కామెంట్ చేశారు, కొందరు అనే అందరికి నాతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు. ఎందుకంటే నాతో డిఫరెన్సెస్ ఉండడం వేరు, బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఎవరికైనా ఇవ్వాలనుకోండి, అది కనీసం మంచివాడికైనా ఇచ్చారు అనే కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది, కొంత స్టేజ్ అంటే ఏజ్ ఎక్స్పీరియన్స్ అనే పాయింట్ వచ్చేదేమో, ఆయన అంత తిరుగుబాటు వెంటనే చేయకపోయేవాడేమో అనేది తెరవసే. అంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పట్లో మళ్ళీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మొత్తానికి మిమ్మల్ని మీకైతే థ్రెట్ అట్లా వస్తా వచ్చిందా, కంటిన్యూ అవుతా వచ్చిందా? నడుస్తున్నాయి రాజకీయాల్లో. నేను అదే కొట్టే నాకు నేను హ్యాపీగా ఎందుకుంటానంటే, నేను కేవలం పదవిని ఆశించి వచ్చినటువంటి వ్యక్తిని కాదు. చిన్ననాటి నుండి కూడా నాన్నగారు చెప్పేవారు,
ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలు చిటిక నేలతో సమానం. అంటే ఇప్పుడు పదవి వదిలిపెట్టాలన్నా అసలు మామూలుగా పదవిలో పదవి వచ్చినటువంటి వాడు వదిలిపెట్టడానికి తయారు కారు, ఏదో రకంగా కంటిన్యూ కావాలని. కానీ అనేక సందర్భాల్లో నాన్నగారు వదిలిపెట్టేశారు. చేశాడు మీరు పీజీఆర్ గారు మీరు కానీ పోతిరెడ్డి పాడు అలాంటి రెండు మూడు ఇష్యూస్ మీద అన్యాయం జరుగుతుంది ఇటువంటి వాదనలు చేశారు. ఆ తర్వాత క్రమంలో అసలు తెలంగాణకి జరుగుతున్న అన్యాయము, అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఇటువంటి పరిష్కారం అనే ఉద్యమం కేసీఆర్ గారు మళ్ళీ మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయడము ఇదేం జరిగింది. ఈ నేపథ్యం అంతా చూసుకుంటే అప్పట్లో మీరు వన్ ఆర్ టూ ఇష్యూస్ మీదే టేకప్ చేశారు, బట్ తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు కావాలని చెప్పి ఇచ్చినటువంటి నేపథ్యమే. ఎట్లా అనుకుంటున్నారు ఈ పరిణామం ఈ క్రమంలో ఏదైతే అనుకోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ సాధించే దిశగా బంగారు తెలంగాణ అనండి ఏదన్నా పేరు చెప్పడానికి ప్రభుత్వం ఆ దిశగా వెళుతుందా అనుకుంటారా? సరే, నేను అంటే వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకున్నా కొంత తీసుకున్నటువంటి నిర్ణయం లేట్గా జరిగింది అనేటువంటి అభిప్రాయం నాకుంది. నేను 2005-06లోనే చెప్పాను. అప్పుడు ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేకంగా కావాలని చెప్పి చంద్రశేఖరరావు గారు ఇదంతా కూడా మొదలుపెట్టాడు. అసలు నిజంగా చూస్తే చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అడగడానికి రాజశేఖర రెడ్డి గారి కారణం. 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని సంతకం పెట్టించింది. కనుక ముందు నిర్ణయం చేసి ఉంటే నేనైతే ఒక సందర్భంలో చెప్పాను, డిసైడ్ వాట్ ఎవర్ యూ వాంట్, ఈ అన్సర్టినిటీ అనేటువంటి దాంతో మంచిది కాదు. సరే, అయిపోయింది. నిజంగా అనేక కారణాలు ఉన్నాయి, అనేక అంశాలు, ప్రజల ఆకాంక్షలు ఏదైతే ఒక చెప్తూ వచ్చారు ఉద్యమ బాటలో ఉన్నటువంటి వారంతా కూడా, ఎందుకు తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తే ఏం చేస్తామనేటువంటి విషయాలు ఏదైతే ప్రజలకు బాగా అర్థమయ్యేటట్టుగా దాన్ని ఒక రకంగా ఆ సెంటిమెంట్ని విపప్ చేసేటువంటి విధంగా, దాన్ని సెంటిమెంట్ని పెంచేటువంటి విధంగా చెప్తూ వచ్చారో, అది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ముందు చెప్పినటువంటి వాటికి ఇప్పుడు జరుగుతుండేటువంటి దాంట్లో చూస్తే చాలా గ్యాప్స్ వచ్చాయి. మీరు స్టూడెంట్స్ ఎందుకు అంత పెద్ద ఎత్తున వచ్చారు? మైండ్ సెట్, సీమాంధ్ర ప్రజలు మీ ఉద్యోగాలన్నీ కొలగొట్టుకొని పోయినారు. అంటే 40% తెలంగాణ, 60% ఆంధ్ర. అంటే తెలంగాణ ఏర్పడితే మొత్తం మీరే, వాళ్ళ మా సెక్రటేరియట్లు అంతా మీరే కూర్చుంటారు అనేటువంటి ధోరణిలో మాట్లాడారు. అది వాస్తవంగా ప్రజలు, విద్యార్థులు ఆ ఫీలింగ్తో ఉన్నారు. నాతో చాలామంది ఆ రోజు ఇంటరాక్ట్ అయ్యారు. నేను ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరగా ఉంటాను కనుక చాలామంది వచ్చి కలుస్తూ ఉండేవారు. నేను అన్నాను, ఎట్లా వస్తాయి ఈ 40%? మీకు 60% అవుతాయి, 100 అవుతుంది. వాళ్ళది తెలంగాణకి ఇదే 100%. దాంట్లో మామూలుగా వచ్చేవన్నీ వస్తాయి, దాని ప్రకారం జరుగుతుందంటే దాన్ని వాడిని సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి నేను 100,000 ఉద్యోగాలు ఇస్తాను, కుటుంబానికి ఓటిస్తాను, ఇవన్నీ అంటే అమిత్ షా గారు జుమ్లా చెప్పినట్టు కుటుంబానికి 15 లక్షలు వచ్చి మీకంతా నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తానంటే తర్వాత జుమ్లా, రేపు ఎప్పుడో కేసీఆర్ గారు కూడా అదే అంటారు ఎన్నికల దగ్గరికి వచ్చే వరకు, అవన్నీ జుమ్లానయ్యా చెప్పాల్సి వస్తుంది. అట్లా మనం తెలంగాణ సాధించుకోవడానికి అట్లా ఎన్నో చెప్పాల్సి వచ్చింది, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ ప్రతిపక్షాలను తప్పు అడ్డుపడుతున్నారు. అంటే ఏదో రకంగా ప్రతిపక్షాలను తప్పుపట్టడానికి, వారు చేసేటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి. అంటే ఈరోజు చంద్రశేఖరరావు గారు అనుకునేది ఏమిటంటే, మేము ఏది చేసినా మేము మాట్లాడకుండా ఉండాలి. ప్రతిపక్షం అనుకునేటువంటి వాడు ఏదైనా అభిప్రాయం, ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం, బేసిక్ థింగ్ ఏమిటంటే ఒక వ్యక్తి మెజారిటీ ఎంత అనేది ముఖ్యం కాదు. అభిప్రాయ భేదం ఉన్నప్పుడు ఏదైనా చెప్పినటువంటి దాన్ని దాంట్లో మంచి ఉంటే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్ళింది, దాంట్లో వెనక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మోజెస్ గారు దామని హైదరాబాద్ లో అనుకుంటే శశిధర్ రెడ్డి గారు వెళ్ళి హుస్సేన్ సాగర్ తీరమని చెప్పి కేసేస్తారు. లేదంటే ఇంకేదన్నా సెక్రటరీ కడదామంటే బైసంపూర్ గ్రౌండ్స్ అంటే అక్కడ వద్దు ఇక్కడే ఉంచుకుంటారు. ప్రతి దానికి అడ్డుపడతా ఉన్నారు. మీ పేరు కూడా ప్రముఖంగానే వస్తా ఉంది. ఈ అడ్డుపడే వాళ్ళు నా పేరు ప్రముఖంగా వస్తుంది కానీ చంద్రశేఖర్ రావు గారు మొన్న ప్రెస్ లో మాట్లాడినప్పుడు నా పేరు ఎక్కడ ప్రస్తావన నేను ఛాలెంజెస్ చెప్తున్నాను. నాతో ఓపెన్ డిబేట్ కి రండి. కాళేశ్వరం ఎందుకు తెలంగాణ ప్రజల పాలిట ఎంత రాబోయేటువంటి రోజుల్లో దీనివల్ల ప్రజలకు ఎంత రుణభారం పడబోతుంది అనేటువంటి విషయం ఈరోజు అవసరం లేనటువంటి విధంగా ఇది చేస్తూ ఉంటే, అంటే కేవలం ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారని చెప్పి
ఏదో మమ్మల్ని బ్లేమ్ చేయడానికి మీరు చేస్తే మేము ఊరుకుంటామనేటువంటి, నేనైతే ఆ విధంగా కాదు, ఐఎమ్ కమిటెడ్ టు ఇట్. నేను గ్రామ గ్రామం తిరిగి చెప్పడానికి ఉన్నాను. ఎందుకంటే కాళేశ్వరం రీడిజైనింగ్, దానికి కారణం ఏమిటి, మనకు నీటి లభ్యత 120 రోజులు, దట్ ఈస్ ఫిక్స్డ్. సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి లెక్కలు అందరూ కూడా ఎక్స్పర్ట్స్, మన ప్రభుత్వం ఆలోచన అదేవిధంగా చేస్తుంది. 120 డేస్ 120 రోజుల నీటి లభ్యత, పంటకాలం 120 రోజులు. మీకు ఎంత నీరు లభ్యమయ్యేది అది మళ్ళీ ఇంటర్స్టేట్ అగ్రిమెంట్స్ అవన్నీ దాంట్లో ఇప్పుడు 160 టీఎంసీలో 180 టీఎంసీలో చెప్తున్నారు. ఒక టీఎంసీ ఉంటే 10,000 ఎకరాలు, 120 రోజుల వరకు మీకు ఒక టీఎంసీ ఉంటే, టీఎంసీ అవైలబిలిటీ ఉంటే 10,000 ఎకర్స్, 10 ఉంటే 1,00,000, 100 ఉంటే 10 లక్షలు. లెక్కలన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. ఒక ప్రైమరీ స్కూల్ చదువుకునేటువంటి విద్యార్థి కూడా దీన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఈరోజు ఈ రకంగా మీకు నీటి లభ్యత 120 రోజులు, నీటి అవసరాలు 120 రోజులు ఉన్నప్పుడు మీకు స్టోరేజ్ రిజర్వాయర్స్ అవసరం లేదని చెప్పి ఈరోజు కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది చాలా దుర్వినియోగం జరుగుతుంది. ఇది కేవలం కాంట్రాక్టర్లు లబ్ధి పొందించడానికి చేస్తుండేటువంటి విధంగా ఉంది. దీని వలన అవినీతికి పాల్పడి తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడానికి చేస్తున్నాడని చెప్పి నేను ఖచ్చితంగా, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ ఆన్ దిస్. మల్లన సాగర్ 50 టీఎంసీలు చాలా ప్రాధాన్యత ఉంది, చాలా మనకు అవసరం. ఎందుకంటే నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఆసిఫ్ జాయిన్ ఆవులు నిర్మాణం చేసిన దాంట్లో ఎప్పుడూ దాంట్లో నీళ్లు లేకుండా ఉన్నాయి. దాన్ని హల్దీవాగులో తీసుకెళ్లేస్తే అక్కడి నుంచి నిజాం సాగర్లోకి గ్రావిటీ ద్వారా ఒక పైసా ఖర్చు కాకుండా మల్లన సాగర్ నుంచి నిజాం సాగర్కు తీసుకొని పోవచ్చు అనేటువంటి మాట ఆయన చెప్తే నాకు బాధ కలిగింది. ఆ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి అధికార పక్షం నాయకులంతా కూడా చప్పట్లు కొడుతున్నారు. అంతేకాదు శ్రీరామ్ సాగర్లో ఎప్పుడు నీళ్లు లేవు, ఎప్పుడు మనం ఇదైపోతుంది, సిల్టింగ్ అయిపోతుంది, శ్రీరామ్ సాగర్ని మనం పూర్తిగా నింపుకోవచ్చు, నిజాం సాగర్ నుండి అట్లాగే వదిలిపెట్టేస్తే శ్రీరామ్ ఒక పైసా ఖర్చు కాకుండా. మీరు 200 కిలోమీటర్లు పంపింగ్ చేస్తున్నారు, 100 మీటర్ల మేడిగడ్డ నుండి 556 మీటర్ అంటే 456 మీటర్లు ఎత్తు పంపు చేస్తున్నారు. దానికయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? ఇది మీరు ఫ్రీగా పోతుందని అనుకుంటున్నారు? అయ్యే ఖర్చుకి వచ్చే ప్రయోజనానికి పోల్చుకుంటే ప్రయోజనం తక్కువనే లేదు, వేరే గత్యంతరం లేదనే కదా తెలంగాణకి ఉన్న పరిస్థితుల్లో. మీరు మీరు ఈ రిజర్వాయర్లు అవసరం లేదు, ఈ రిజర్వాయర్లకు మీరు ఎక్కువ పెడుతున్నారు. మీ క్యాపిటల్ కాస్ట్ ఏదైతే ఉందో మొత్తం ప్రాజెక్ట్కి ఈరోజు 550,000 పడుతుంది. 550,000 ప్రాజెక్టు కాస్ట్ అవుతుంటే సరే అది ఒక వన్ టైం ఎక్స్పెండిచర్. మీరు ఈ రకంగా తీసుకొచ్చి ఇప్పుడు మీ గ్రావిటీ ద్వారా పారేటువంటి దానికి డిజైనింగ్ వేరుగా ఉంటుంది. వాటర్ హయ్యర్ సోర్స్లో ఉంటుంది, ల్యాండ్స్ ఆర్ అట్ లోవర్ సోర్స్. మీరేం చేయాలంటే వాటర్ని పంపు చేసినప్పుడు ఒక మీరు 100 మీటర్లు మేడిగడ్డ నుంచి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వస్తుందంటే అక్కడ ఆ గ్రావిటీతో ఎంతవరకు పారుతాయో దాని డిజైనింగ్ ఆ విధంగా చేయాలి. మొత్తం నీరు పైకి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ కిందికి తీసుకొని పోతే దుబారా ఖర్చు, అనవసరమైనటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత దానికి రాబోయే రోజుల్లో కూడా భారంగా మారుతుంది, టోటల్గా భారంగా మారుతుంది. ఈరోజు 125,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు ఆపరేషన్స్ మెయింటెనెన్స్ దాన్ని ఎకరానికి ఒక పంటను నీళ్ళు ఇవ్వడానికి. ఇది వయబిలిటీ ఎట్లా వస్తుంది? నేను అందుకే సరే నేను చేస్తే ప్రాజెక్ట్ను అడ్డుకున్నాను అనేటువంటి మాట అటువంటి ఆరోపణలు చేస్తాను కదా. నేను ఒకటే, నేను ఈ విషయాన్ని నేను ప్రజల్లోకి తీసుకోపోదలుచుకున్నాను. జాతీయ ప్రాజెక్టు హోదా ప్రాణహిత చేవల ప్రాజెక్టుకి ఇవ్వాలని చెప్పి కడియం శ్రీహరి గారు మా పార్లమెంట్లో బడ్జెట్ సెషన్ 2014లో ఆయన ఎంపీగా ఉన్నటువంటి సమయంలో ఆయన డిమాండ్ చేశారు కొత్త రాష్ట్రం మాకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వండి. చంద్రశేఖరరావు గారు ఉమాభారతి గారిని డిసెంబర్ 2014లో కలిసి మాకు ఏ విధంగానైనా జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వండి. జూన్ 2015లో విద్యాసాగర్ రావు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దానికి దీనికి చాలా స్వల్పమైనటువంటి తేడా, 70% కామన్గా ఉంది, దీనికి ఎటువంటి ఇబ్బంది రాదు, ఈ రీడిజైన్ ప్రాజెక్టు కూడా మాకు జాతీయ హోదా వస్తుంది. నవంబర్ డిసెంబర్ 2015లో హరీష్ రావు గారు పోయి ఉమాభారతి గారిని కలిసి ఆయన ప్రెస్కు చెప్పాడు, మేము రివైజ్ డిపిఆర్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు జాతీయ హోదా ఇవ్వాలి, మాకు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇస్తామన్నారు. జాతీయ ప్రాజెక్టు అంటే ఏమిటి? 90% ఖర్చు కేంద్రం భరిస్తుంది. ఈరోజు తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, 90% ఒక ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు కేంద్రం ఇస్తుందంటే తీసుకోవాలా వద్దా?
మేము మాకు వద్దు, మేము రీడిజైన్ చేసాం, మేము ఈ భారం అంతా ప్రజల మీద మేము ఇస్తామంటే అదే ప్రాణహిత ఆ ప్రాజెక్టే కనుక అయి ఉన్నట్లయితే తీసుకోండి, నేను తీసుకోండి. అడేశ్వరం ప్రాజెక్టు జాతి హోదా చేస్తా ఉంటే కాదంటారా కేసీఆర్ గారు? నేను చేయమంటున్నాను, అడగడం కాదు. ఎందుకు మై క్వశ్చన్ ఈజ్, నేను చూటి ప్రశ్న ఇస్తున్నాను ముఖ్యమంత్రి గారికి, కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కావాలని ఎందుకు అడగడం లేదు? లెట్ హిమ్ కమ్ అండ్ ఆన్సర్. అంటే ఏంటి దీంట్లో ఏమైనా విషయం ఉందా? వీళ్ళు చేసేదంతా తప్పు, దీనికి ఎలాంటి అప్రూవల్స్ రావు. వీళ్ళంతా అక్రమంగా చేసేటువంటి కార్యక్రమాలు, అనవసరమైనటువంటి ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూస్తూ ఇచ్చేటువంటి పరమ. నేను దీని నేను అందుకే అన్నాను, కన్సిడర్ చేయరు కాబట్టి అడగట్లేదని. ఈయన ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఏదో మేము చేసేయాలి, మేము చేస్తున్నాం, మాకు నీళ్లు కొల్లగొట్టుకుని పోయినారు సీమాంధ్రాల వాళ్ళంతా కూడా, ఇప్పుడు మేము మీ కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. హైదరాబాద్ నగరం ఇప్పుడు పరిస్థితి చూస్తున్నారు, దాదాపు ఒక 2 వారాలుగా చాలా దారుణమైన పరిస్థితి. ఐటీ క్యారిడార్ అని లేదు, స్లమ్స్ అని లేదు, శివారు ప్రాంతాలు లేవు, ఎక్కడ అన్ని చోట్ల కూడా ఒకే పరిస్థితి. దాదాపుగా ఒక 10 రోజులుగా రామాంతపూర్ ఉప్పల్ ఏరియాలో పడవల్లో ప్రయాణిస్తున్నటువంటి దుస్థితి వచ్చింది. సీఎం గారు డే వన్ నుంచే చెప్తున్నారు హైటెక్ సిటీ కట్టారు కానీ మోరీ కట్టలేదు అనేటువంటి విమర్శ చేశారు. చాలా చెప్తూ గత పాలకులు విధ్వంసం చేశారు, దాని ఫలితమేది. ఇదంతా సెట్ కావాలంటే కనీసం 34,000 కోట్లు కావాలి, రాబోయే రోజుల్లో ప్లాన్ చేస్తా ఉన్నారు. ఏంటి నిజంగా ఈ పాపం గత పాలకుల పాపమేనా ఇది, లేదా ఏం జరుగుతుంది? దీన్ని ఇట్లాగే కొనసాగించి ఎన్నికల దాకా గత ప్రభుత్వం ఎట్లా చేసింది? గత ప్రభుత్వం 60 ఏళ్లలో మోడీ గారు చెప్పినట్టు 60 ఏళ్లలో ఏం చేయలేదు. గత ప్రభుత్వం సమైక్య రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగిందని చెప్పి ఈ మినిమంగా చేయాల్సినటువంటి ఈ 1 ఇయర్లో మీరు ఏం కార్యాచరణ చేశారు, ఏం యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఎంతవరకు మీరు అయింది? ఎప్పుడైనా దీన్ని రివ్యూ చేసేటువంటి ప్రయత్నం, కేటీ రామారావు గారు చాలా మాట్లాడతారు, గ్లోబ్ట్రాటర్ దేశం ఎక్కడుంటారో, రేపు ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు. లెట్ హిమ్ బి గ్రౌండెడ్. ఏం చేసి ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో మనం ఆచరించాల్సినటువంటివి ఏమిటి? దాని మీద ఎప్పుడైనా రివ్యూ చేశాడా? ఈ 1 ఇయర్లో ఏమైనా రివ్యూ జరిగిందా? చెప్పేశాడు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు, మేము దీర్ఘకాలిక నెక్స్ట్ గవర్నమెంట్లోకి వస్తాము 2019లో, ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు కంప్లీట్ ఫోకస్ అంది ఇప్పుడు. ఎందుకంటే మిషన్ భగీరథ, అట్లానే కోటి ఎకరాలు సాగునీరు, వీటి మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేసామో, విశ్వనగరం మీద అట్లా కాన్సన్ట్రేట్ చేయబోతున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు అన్నట్టుగా సరే, ఎందుకు? వైనాట్ మీరు దుబారా ఖర్చులు మానుకోండి. కేంద్రం నుంచి జాతీయ హోదా తెప్పించి 90% అంటే ఇప్పుడు 83,000 కోట్లు అన్నారు కదా, ఇది కాళేశ్వరం దాన్ని ఇంకా పెరుగుతుంది న్యాచురల్గా టైము గడిచిన కొద్దీ, 100,000 కోట్లు అనుకోండి, అంటే 90,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వగలుగుతుంది జాతీయ హోదాలో మనం దాన్ని తీసుకోగలిగితే. అంత డబ్బు వస్తుంది కదా, మీరు ఎందుకో 5 ఏళ్ల వరకు ఎందుకు అంటే ఇప్పుడు వచ్చేదంతా దోచుకొని ఈ స్మార్ట్ సిటీ అని కూడా కేంద్రం చేస్తుంది. ఇవన్నీ కూడా 2019 ఎన్నికల ప్రస్తావన వచ్చింది కాబట్టి, చివరిగా 2019 మీద టార్గెట్ ఆల్రెడీ కాంగ్రెస్ కూడా కొంచెం ఈ మధ్య బాగా యాక్టివ్గా కనిపిస్తా ఉంది, చేస్తా ఉంది. ఎట్లా అనుకుంటున్నారు? ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఉప ఎన్నికలు కానీ ఎన్నికలు కానీ అంతా టీఆర్ఎస్ గెలిచిన నేపథ్యంలో అసలు పోటీ ఇచ్చే పరిస్థితి ఉందా అనేటువంటి ఒక చర్చ కొంతమంది. అసలు కాంగ్రెస్ ఎవరెవరు కలవాలి? టీడీపీ కాంగ్రెస్ కలవాలా, లేకపోతే వామపక్షాలు కలవాలా, అసలు ఎవరెవరు కలుస్తారు? బీజేపీ విడిగా పోయి ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇట్లా కొంత అస్పష్టంగా కనిపిస్తూ ఉంది పిక్చరు. ఇవన్నీ ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఎవరు ఏమిటి ఇవన్నీ సహజంగా ఆలోచన, రాజకీయంగా ఆలోచన చేసినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ఈ విధంగా ఆలోచన చేస్తుంది. ఆ క్రమంలో మనం వేర్ ఇన్ దట్ ప్రాసెస్. కానీ అల్టిమేట్గా ఏమిటంటే మరి ప్రజలను తప్పుగా మనం అంచనా వేయొద్దు. ఈరోజు వాస్తవంగా జరిగేటువంటి విషయాలు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది. ప్రభుత్వం ఏ దాంట్లో కూడా మీరు చూడండి, ఒక దాంట్లో ఇది చేసినామనేటువంటి మాట ఎక్కడా మీకు లేదు. మిషన్ భాగీరథ అనే 3.5 ఏళ్ళలో ప్రభుత్వం ఘనంగా చెప్పుకునే లేవంటారా? దానివల్ల ప్రయోజనం ఎవరికి కలుగుతుంది, ఎంత కలుగుతుంది? గతంలో మిషన్ భగీరథ రాకముందు 80-85% మన రూరల్ వాటర్ సప్లై మనం మంచి విస్తరించి ఉంది ఎక్కడికక్కడ. ఇప్పుడు దానికి ఏదో కొత్తగా చేసి ఒక భ్రమ కల్పించారు, అది కూడా కేవలం అవినీతికి పాల్పడడానికి ఒక అంటే పబ్లిక్ సెంటిమెంట్ని ఉపయోగించుకొని ఏదో చేసేస్తున్నామంటే. ఇప్పుడు మేము కృష్ణా వాటర్ ఫస్ట్ ఫేజ్ దాంట్లో రాంగ్ డిజైనింగ్ చాలా దాంట్లో పోయింది, కానీ అప్పుడు కాదంటే అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది,
కాదంటే మేము అడ్డుకున్నట్టు అవుతుంది. ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ కూడా అదే విధంగా జరిగింది. దాన్ని తగ్గించుకోగలిగే ఉండే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏదన్నా జరిగేదాన్ని అడ్డుకుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారనేటువంటి దాంట్లో ఆ రకమైనటువంటి పరిస్థితి అది ప్రజల్ని మరి మీరు అనుకున్నట్టుగా తప్పుడు ప్రచారం అని అనుకున్నా ప్రజలను అయితే నమ్మించగలుగుతాం అనుకున్నారా? ప్రతిపక్షం ఇట్లా అడ్డుపడుతుంది అనేది ప్రజలు ఈరోజు అనుకుంటారా? నేను ఖచ్చితంగా మనం ప్రజల ముందు వెళ్ళి ఉండే వాస్తవాలు ముందు పెడితే ప్రజలు తప్పకుండా ప్రజలు ఇంకా వాస్తవాలు పెట్టే దశలోనే ఉన్నారా? ప్రజలు వినాలి నమ్మాలి చాలా టైం పడుతుంది టైం ఉంది కదా పెడుతున్నాం చెప్తున్నాం వాళ్ళు కూడా అర్థం వాళ్ళు కూడా గ్రహిస్తున్నారు కదా. పార్టీలో ఇప్పుడు ఇంటర్నల్ గా ఉన్న డిస్ప్యూట్స్ అని సమస్యనట్టు అనుకోవచ్చా? అంటే ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు బట్ ఎన్నికల నాటికి ఏకోముఖంగా కలిసి పనిచేసే పరిస్థితి ఉన్నాయి. అది సహజంగా ఇప్పుడు పార్టీలో ఒకటేమో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ లో, ఇది టీఆర్ఎస్ కాదు కదా. మంత్రులు నోరిపలేనటువంటి పరిస్థితి, సలహాదారులను పెట్టుకుంటే ఏ నువ్వు బుగ్గ కారిస్తే నీకు చాలదా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్తే తలంచుకొని దొరా నువ్వు ఏది చెప్తే అది అని చెప్పి అనుకునేటువంటి పార్టీ కాదు కదా కాంగ్రెస్లో ఎవరికి వాళ్ళు మాట్లాడేది. అయితే సమయం వచ్చినప్పుడు ఈరోజు కొత్తగా రాహుల్ గాంధీ గారు నూతన నాయకత్వం ఒక అధ్యక్షుడు కాబోతున్నాడు కొంత రకమైనటువంటి మార్పులు తప్పకుండా వస్తాయి. గతంలో పొరపాట్లు జరిగినాయనేటువంటి మాట కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు మొన్న అమెరికాలో. రెండు యూపీఏ రెండులో కొన్ని పొరపాట్లు జరిగాయని చెప్పి ఒప్పుకున్నాడు. తెలంగాణ వరకు చూసుకుంటే మీరు అనుకుంటున్నారా 2019లో మనకు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రజలు అనుకోవాలి కదా, ప్రజలు కూడా ఆ నిర్ణయానికి వచ్చారని అనుకుంటున్నారా? 2019 అది ఇది మార్పు కనబడుతుంది. చాలా వరకు మనం క్షేత్రస్థాయిలో కూడా చూస్తుంటే చాలా ఆలోచన పరంగా వాళ్ళు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది ఇక్కడ చెప్తూ పోతే ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. దాంట్లో టోటల్గా ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పడానికి చాలా ఉన్నాయి. ఆయన ఎప్పటికప్పుడు హైప్ క్రియేట్ చేస్తాడు, ఏదో కూడా చెప్పేస్తాడు. నమ్మకం అయితే మీకు తప్పనిసరి ఉంది 2019 తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, నాకు విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శశిధర్ రెడ్డి గారు. ఇది ఈరోజు మరి శశిధర్ రెడ్డి గారితో ది ఇన్సైడర్.